జగన్మోహన్ రెడ్డి మొన్నటి వరకు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, ఈనాడు బురద రాజకీయం చేస్తున్నాడు, అతనికి అనైతిక రాజకీయం చేస్తున్నాడు, ఆయన అవగాహన లేని రాజకీయం చేస్తున్నాడు. ఆయన బెంగళూరులో ఆయన సొంత ప్యాలెస్లో విలాసవంతమైన జీవితాన్ని గడుపుకుంటూ అక్కడ ఉంటూ ఇక్కడ నడుము లోతు నీళ్ళల్లో బాధితులతో కలిసి మమేకమవుతూ బాధితుల్ని ఓదారుస్తూ వారికి అడుగడుగున సహాయ సహకారాలు అందిస్తున్న తెలుగుదేశం పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తూ ఉన్నారు, ఆయన ఎగతాళి చేస్తూ ఉన్నారు, ఆయన అనైతికంగా మాట్లాడుతున్నారు, ఆయన అసభ్యంగా మాట్లాడుతున్నారు. ఆయన ఇది జగన్మోహన్ రెడ్డి బురద రాజకీయం అంటున్నాను, ఒక దరిద్ర రాజకీయం అని నేను అంటున్నాను. నేను దిస్ ఈజ్ ది ప్యాలెస్. ఈరోజు ఎక్కడున్నారు మీరు జగన్మోహన్ రెడ్డి గారు? కెమెరా దీని మీద ఉందా చూడు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎక్కడున్నారు? ఇదే కదా ఈ ప్యాలెస్లో కదా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నారా? మీరేమైనా బాధితుల మధ్య, వరద బాధితుల మధ్య ఉన్నారా? తెలుగువారి మధ్య ఉన్నారా? రాష్ట్ర ప్రజల మధ్యలో ఉన్నారా? ఇక తాడేపల్లి మీ కొంపలో ఉన్నారా? మీరు ఈ బెంగళూరులో ఈ ప్యాలెస్లో విలాసవంతమైన జీవితం గడుపుతూ ఉన్నారు, నిజం కాదా? కాదంటే చెప్పండి, మేము చూపిస్తానే. చంద్రబాబు గారు ఎక్కడున్నారు? ఇదిగో ముఖ్యమంత్రి అని కూడా చూసుకోకుండా తన వయసును కూడా పక్కనబెట్టి ఆయన మోకాలి పైన నీళ్ళలో నడుస్తూ వరద బాధితులందరినీ కూడా ప్రత్యక్షంగా పరామర్శిస్తూ వారికి సహాయ సహకారాలు అందిస్తూ ఆయన బాధితులందరి మధ్య ఆయన గడుపుతుంటే విలాసవంతమైన జీవితం ఇది మీరు ఈ ప్యాలెస్లో విలాసవంతమైన జీవితం ఈ ప్యాలెస్లో మీది. బాధితుల మధ్య, వరద బాధితుల మధ్య వాళ్లతో పాటు మమేకమై నడుస్తున్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ నారా చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడానికి మీకు నోరెలా వచ్చిందని నేను అడుగుతున్నా. అది నోర తాటి మట్ట మిస్టర్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను అడుగుతున్నా. నీ రాజకీయం కోసం నోటుకొచ్చినట్లుగా కూడా మాట్లాడతావా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను అడుగుతున్నా. అందరూ కూడా ఈ బుడమేరు వరదకి కారణం మీరు అంటున్నారు, దాని గురించి ఒక్క మాట అన్న నోరెత్తి చెప్పావా? ఇంత ఇబ్బంది రావటానికి, ఇంతమంది ఇబ్బంది పడటానికి, దాదాపు 40 మంది చనిపోవటానికి, లక్షలాది మంది నిరాశ్రయులు అవటానికి, కోట్లాది రూపాయలు నష్టపోవటానికి కారణం నీవు అని అందరి వేళ్ళు నీ వైపు చూపిస్తుంటే సమాధానం చెప్పే ధైర్యం ఉందా? చంద్రబాబు నాయుడు గారిని ఎగతాళి చేస్తావా? ఇది బురద రాజకీయం కాదా? దొంగ రాజకీయం కాదా? మీది తప్పుడు రాజకీయం కాదా? అసలు మీకు నిజమైన ప్రేమ ఉందా ఈ వరద బాధితుల మీద? మొన్న వచ్చారు, ఒక గంట సేపు ఉండేలారట, ఉండి మళ్ళా పరారైపోయినావు, పారిపోయావు నీ బెంగళూరు ప్యాలెస్కి. చంద్రబాబు గారు అక్కడే కలెక్టరేట్లోనే ఉంటూ దాదాపు రోజుకి 20 నుంచి 22 గంటలు పనిచేస్తూ ఉన్నారు. ఆయన గంటా గంటన్నర మాత్రమే ఆయన నిద్రపోతూ ఉన్నారు. అటువంటి మహా దార్శనికుణ్ణి విమర్శిస్తావా? నీ కుహన రాజకీయం కోసం, నీ బురద రాజకీయం కోసం చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తావా? అసలు నీకు ఆ బాధితుల మీద ప్రేమ ఉందా అని చెప్పి నేను అడుగుతున్నా. ఆ కోర్టు న్యాయస్థానం మీకు పర్మిషన్ ఇవ్వలేదు కానీ ఈ పాటికి ఎగిరిపోయేవాడి అంటాను. వరద బాధితులు లేరు, వరదలు లేవు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లేదని కోర్టు సరిగా నీకు పర్మిషన్ ఇస్తే నీవు కోరిన రీతిలో 5 సంవత్సరాలు నీ పాస్పోర్ట్ అనుమతిస్తే ఎగిరిపోయేది పిట్ట, జగన్మోహన్ రెడ్డి అనే పిట్ట లండన్ పారిపోయేది. కోర్టు అనుమతులు లేవు కనుక ఇక్కడ ఉన్నావు, ఇక్కడ ఉన్నావు కనుక మొక్కుబడిగా 1 గంట 2 గంటలు ఆ నీళ్ళలో తిరిగి ఆ కరకట్ట దగ్గర చూచి ఏదో కరకట్ట మొత్తం మీరే కట్టినట్టుగా బిల్డప్ ఇచ్చారు.
మీకు నిజమైన ప్రేమ లేదు. ఆ బాధితుల్ని ఆదుకోవాలన్న ఆలోచన మీకు లేదు. మీ ఆలోచన, మీ ఊహలు, మీ అంతా కూడా లండన్ పారిపోవటానికే, లండన్ ఎగిరిపోవటానికే. నేను అడుగుతున్నా, కోర్టు సరైన నిర్ణయం తీసుకుంది, 1 సంవత్సరమే మీకు పాస్పోర్టు నమోదు చేస్తూ 5 సంవత్సరాలు ఇస్తే మీరు తిరుగురారని నమ్మకం ఉందేమో అనుకుంటున్నాను, నేను అనుమానం ఉందేమో అనుకుంటున్నాను కోర్టుకి. మళ్ళీ తిరిగి రారేమో అని అనుమానం. అందుకే కోర్టు మీకు 1 సంవత్సరానికే మేము పరిమితం చేసింది మీ పాస్పోర్ట్ అని నేను చెప్పి నన్ను అడుగుతున్నా. ఇన్ని కేసుల్లో విచారణలు ఎదుర్కొంటున్నారు, మీరు ఒక్కరోజు కూడా విచారణకు మీరు హాజరు కాలేదు. మీరు విచారణకు హాజరు కావాలి, విచారణ పూర్తవ్వాలి, మీ శేష జీవితం జైలు పాలవుతుందని మీకు తెలుసు. అందుకే లండన్ పారిపోవాలి. 5 సంవత్సరాలు ఎందుకండి? మీకు కావాల్సింది 20 రోజులు పర్మిషన్. నేను అడుగుతున్న పత్రికేయ సోదరులారా, మీరు కూడా ఆలోచించాలి. 5 సంవత్సరాలు ఇప్పుడు ఏమి ఆయనకి పాస్పోర్ట్ ఇవ్వకపోతే? మీరు రేపు లండన్ వెళ్ళి మీ కూతురు ఫంక్షన్ అని ఏదో పెట్టావు సాకు, ఆ కూతురు ఫంక్షన్ చూసుకొని తిరిగి వచ్చేస్తావు. వైశ్యుడు బాధ రేపడితే పాస్పోర్ట్ గురించి ఆలోచించాల్సిన అవసరం ఏముంది? మీరు నిర్దోషిగా అన్ని కేసుల్లో విచారణ పూర్తయి, అబ్బో ఎంత నీతిమంతులు లేడని మిమ్మల్ని విడుదల చేస్తే అప్పుడు మీకే వస్తుంది, 10 ఏళ్ళు రెన్యువల్ చేస్తారు, 10 ఏళ్ళకోసారి పాస్పోర్ట్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఎందుకు 5 సంవత్సరాలు కావాలని పట్టుబడుతున్నారు? నాకు అనుమానంగా ఉంది మీ వ్యవహార శైలి. లండన్ వెళ్ళటానికి అనుమతి ఉంది, 1 ఇయర్ పాస్పోర్ట్ అనుమతి ఇచ్చారు. వై యు ఆర్ పర్టికులర్ అబౌట్ 5 ఇయర్స్? అంటే 5 సంవత్సరాలు రావా? 5 సంవత్సరాలు కూడా కోర్టు విచారణకి అటెండ్ అవ్వా? కోర్టు కేసు అంతేనా? దిక్కుమాలిన అట్లా ఉండవలసిందేనా? 2012లో పడిన ఛార్జ్ షీట్లు ఇప్పటికి దాదాపు 12 ఏళ్ళు దాటిపోయింది, ఈ 5 ఏళ్ళు కూడా ఉండాలా? అందుకని 5 ఏళ్ళ పాస్పోర్ట్ ఎందుకు కావాలని చెప్పి నేను అడుగుతున్నా. కోర్టు కూడా అనుమానం వచ్చినట్లుంది మీ మీద. కోర్టు కూడా మిమ్మల్ని ఇట్లా వదలటానికి వీల్లేదనుకున్నారు కోర్టు కూడా. అందుకే 1 సంవత్సరానికే పరిమితం చేశారు పాస్పోర్ట్, లండన్ వెళ్ళి రావడానికి అనుమతి ఇచ్చారు. ఇక 5 సంవత్సరాలు ఎందుకు పట్టుబడుతున్నారు? రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచన చేయాలి. నేనంటున్నాను, నేను అనుమానిస్తున్నాను మిమ్మల్ని. మీరు లండన్ వెళ్తే తిరిగి వస్తారన్న గ్యారంటీ లేదు. ఇక్కడ అధికారమా లేదు మీకు? తర్వాతైనా మీ రాజకీయ భవిష్యత్తు అంధకార బంధురంగానే ఉంది తప్పితే ఆశాజనకంగా లేదు. మీ రాజకీయ జీవితం అంధకార బంధు చీకటమయంగానే ఉంది తప్పితే ఆశాజనకంగా, ఆహా రేపో మాపో మరలా నాకు అధికారం వస్తుందన్న ఆశ ఎక్కడిని కనిపించట్లేదు. దెన్ వై షుడ్ యు స్టే ఇన్ ఆంధ్రప్రదేశ్? అందుకే లండన్ పారిపోయి అక్కడ ఆశ్రయం పొందాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే చాలామంది ఇటువంటి క్యారెక్టర్స్ ఉన్న వాళ్ళందరూ కూడా, వాళ్ళ మాలవ్య కావచ్చు, ఆయన నీరజ్ మోడీ కావచ్చు, ఇట్లా బ్యాంకులకి వీటికి ఇటువంటి కేసులు ఎదుర్కొంటున్న వాళ్ళందరూ కూడా లండన్ వెళ్ళిపోతున్నారు. లండన్లో ఉంటే ఆ చట్టాలు వేరు, భారతదేశం నుంచి అంత తొందరగా మిమ్మల్ని వెనక్కి తీసుకురాలేరు. ఆ చట్టాల చాటున దాక్కొని అక్కడ ఉండాలని మీరు ప్రయత్నం చేస్తున్నారా జగన్మోహన్ రెడ్డి గారు? లేకపోతే వైశ్యుడు బాదర్ అబౌట్ 5 ఇయర్స్, పాస్పోర్ట్ 5 ఏళ్ళు కావాలని మీరు ఎందుకు ఒత్తిడి తెస్తున్నారు కోర్టులను కూడా? హైకోర్టును ఎందుకు ఆశ్రయించారు 5 ఏళ్ళు కావాలని? మరలా ఎప్పుడైనా మీరు వెళ్ళాలంటే మరలా పెట్టుకోవచ్చు కదా. 1 ఇయర్ దాకా ఇచ్చారు, 1 ఇయర్లు వెళ్ళరండి 2-3 సార్లు. 5 సంవత్సరాల గురించి ఒత్తిడి చేస్తున్నారంటే నాకేదో అనుమానంగా ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. న్యాయ స్థానాలు కూడా దయచేసి ఈ యాంగిల్లో కూడా మీరు దృష్టి పెట్టాలని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. లేకపోతే 5 సంవత్సరాలు కావాలని పట్టుబట్టంలోనే అనుమానం ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా.